మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ పిల్లల మధ్యకు క్షేమంగా నడిపించి ఈ ఆదివారపు ఆరాధనలో విలువైన సంగతులు మీ బిడ్డలకు బోధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలతో మీ మాటలు పంచుకొనుచుండగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా నీ మాటలు చెప్పడానికి నాకును కృపననుగ్రహించండి. మీ మాటలు చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మంచి మాటలు పిల్లలకు వివరించులాగున సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. చదవబడిన లేఖన భాగములో నుండి ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం అడవి పువ్వులు నేర్పించే ఆత్మీయ పాఠం. అడవి పువ్వులు నేర్పించే ఆత్మీయ పాఠం, మంచి సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. అడవి పువ్వులు పరిశుద్ధ గ్రంథములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను మనం ఆలోచిస్తే, ఆయన అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో మీరు ఆలోచించండి అన్నాడు. ఒకసారి ఆ మాట 28వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, వస్త్రములను గూర్చి మీరు చింతించనేల అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అన్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రజలతో యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, మీరు వస్త్రాల గురించి ఎందుకు చింతిస్తున్నారు, మీ అవసరాల కోసం మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక్కసారి అడవిలో ఉన్న పువ్వులను గురించి మీరు ఆలోచించండి, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించమన్నాడు మన ప్రభు. మరి ఆయన ఆలోచించమన్నాడు కాబట్టి వాటి కోసం మనం ఏం చేయాలి, ఆలోచించాలి. ఆలోచిస్తే అద్భుతమైన సందేశం మనకు అర్థమవుతుంది. ఏంటి, పువ్వుల ద్వారా కూడా మనకు పాఠం నేర్పిస్తాడా దేవుడు? అవునండి. మళ్ళీ అవి మన ఇంటి దగ్గర పెరిగే పూల మొక్కల్లో పువ్వులు కాదు, మనం మొక్కలు వేసుకుంటాం కదా, మన ఇంటి దగ్గర పెరుగుతున్న ఆ పూల మొక్కల గురించి, పూల గురించి దేవుడు మాట్లాడడం లేదు. అడవిలో ఉన్న వాటి కోసం ఆలోచించమన్నాడు. అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో మీరు ఒకసారి ఆలోచించండి, మీ జీవిత పరమార్థం మీకు అర్థమవుతుందన్నాడు. నిజంగా దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అంటే, సృష్టి మనకు ఉపయోగపడాలి, అదే సమయంలో దాని ద్వారా మనం ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. సృష్టి మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మనకు పాఠాన్ని నేర్పించడానికే దేవుడు పెట్టాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము అడవి పువ్వుల గురించి ఆలోచిద్దాం. అడవి పువ్వులు, ఈరోజు భూమి మీద మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, మనిషి ఎందుకు పుట్టాడో తనకు తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు. అర్థమవుతుందా? భూమి మీద మానవ జన్మ ఎందుకు జరిగిందో తెలియదు, తానెందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు. మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇక ఇదే జీవితం, నేను తినడానికి, త్రాగటానికి, సంతోషించడానికి, ఆనందించడానికి పుట్టాను అనుకుంటున్నాడు. ఇంతకు మించి నేను నా పుట్టుకు వెనక కారణాలు ఏమీ లేవు అనుకుంటూ ఈరోజు ఒక మృగంలాగా బ్రతుకుతున్నాడు మనిషి. తన జీవితం కోసం ఆలోచించడం లేదు. ఉన్నంతకాలం ఏదో చదవాలి, ఉన్నంతకాలం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి, ఉన్నంతకాలం సంపాదించుకోవాలి,
ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, బ్రతకాలి, మంచి వ్యాపారాలు చేయాలి, లాభాలు సంపాదించుకోవాలి. ఇదే ఆలోచన. ఇలాంటి ఆలోచనతో బ్రతుకుతున్న మానవాళికి ప్రభువు నేర్పించే పాఠం ఇది. తమ కష్టం మీద ఆధారపడి బ్రతకాలనుకున్న వారికి దేవుడు నేర్పించే గొప్ప పాఠం. మనిషి నిజంగా ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నాడని చెప్పాను. ఒక మృగం, మృగాలు ఏం చేస్తాయి చెప్పండి? మృగాల పనులు, అడవిలో ఉండే మృగాల పనులు ఏంటి? బాగా తినడం, బాగా త్రాగడం, బాగా తిరగడం, ఎంజాయ్ చేయడం. అంతకుమించి వాటికి పనులు ఏమి లేవు కదా. దేవుడు కూడా వాటికి ఏం పనులు పెట్టలేదండి. అవి మన కళ్ళ ముందు బ్రతుకుతూ హ్యాపీగా జీవించాలి, తినాలి, త్రాగాలి, ఆనందంగా ఉండాలి. వాటిని చూసిన నీవు ఏమనుకోవాలి? నేను కూడా ఏంటి తింటున్నాను, త్రాగుతున్నాను, తిరుగుతున్నాను, నేనేమైనా మృగాన్నా? మనం మృగాలు కాదు కదా, మనం మనుషులం. మనము దేవుని పిల్లలం. మన జన్మకు కారణం ఉంది. ఆలోచించండి, మృగాలకు వరుస క్రమం ఉండదు కదా. మృగాలు వాటికి వావి వరుసలు ఉండవు. మనలాగా వాటికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాయి, ఆనందిస్తాయి. కానీ మనకు ఒక పద్ధతి ఉంది, మనకు క్రమం ఉంది ప్రియులారా. మృగాల్లాగా బ్రతకూడదు, మనిషిలా బ్రతకాలి. దేవుని పిల్లలుగా క్రీస్తులా జీవించాలి మనమంతా. మరి అలా జీవిస్తున్నారా ఎవరైనా? అలా బ్రతకడం లేదండి. అలా బ్రతకాలని కూడా ఆలోచన లేదు ఈరోజు మనిషి. ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఆనందంగా బ్రతకాలనుకుంటున్నారు. ఈరోజు మనిషిని మీరు అడగండి, మనిషి నిత్యావసరాలు ఏమిటి అంటే ఏం చెప్తాడు? మనిషికి నిత్యము అవసరమైనవి ఏమిటి అంటే ఏం చెప్తాడండి? కూడు, గూడు, బట్టలు. ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఏం చెప్తున్నారు? మీ నిత్యావసరాలని మేము తీరుస్తాం, మీకు కూడు, గూడు, గుడ్డాన్ని మేమే చూసుకుంటాం. వీటి కోసమే ఆలోచిస్తున్నారండి. అసలు దేవుని పిల్లలైన మనల్ని మనిషి నిత్యావసరాలు ఏంటంటే మనం ఏం చెప్పాలో తెలుసా? వాక్యం. మనిషికి నిత్యము అవసరమైనది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. కానీ క్రైస్తవులు కూడా ఇవే చెప్పుకుంటున్నారు కదా. మిమ్మల్ని కూడా అడిగాను నేను, మనిషి నిత్యావసరాలు ఏంటంటే లోకంలో ఉన్నోళ్ళు చెప్పినవే చెప్పారు మీరు. ఏమని? కూడు, గూడు, గొడ్డ. కానీ మనం అలా చెప్పకూడదు. మనిషికి నిత్యావసరం ఏమిటంటే దేవుని వాక్యం. ఆహారం అవసరమే, బట్టలు అవసరమే, గూడు అవసరమే. కానీ వాటికంటే మనకు అత్యవసరమైనది దేవుని వాక్యం. ఈ మాట సమాజంలో ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేదండి. ఇక వాళ్ళ అవసరాలు ఎరిగి వాటి కోసం కష్టపడుతూ ఇదే జీవితం అంటూ బ్రతుకుతున్నారండి. అలాంటి వారికి ప్రభువు నేర్పుతున్న ఒక ఆత్మీయ పాఠం 25వ వచనం నుండి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మా నిత్యావసరాలు కూడు, గూడు, గొడ్డ అన్నట్టుగా వాటి కోసమే ఆలోచిస్తూ, వాటి కోసమే చింతిస్తూ, వాటి కొరకే బాధపడుతూ ఉన్న ఆ సమాజంలో యేసుక్రీస్తు వారు వారికి ఏం చెప్పారో చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందమా, ఏమి త్రాగుదము అని మీ ప్రాణములను గూర్చి ఏమి ధరించుకుందమునని మీ దేహమును గూర్చి మీరు చింతించకండి అన్నాడు. చూసారా? దేనికోసం చింతిస్తున్నారట? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా అని వాళ్ళు చింతిస్తున్నారట అండి. ఏమి తిందమాట? తినడానికి ఏమి లేదా? ఏదో తినాలి. చూసారా? ఏమి త్రాగుదమా? త్రాగడానికి ఏమి లేదా? ఏదో త్రాగాలి. ఏమి ధరించుకుందమా? ధరించడానికి ఏమి లేవా? ఎలాంటివి ధరించాలి? ఇదే ఆలోచనలో చింతలోకి వెళ్ళిపోయారట ఆనాటి కాలపు మనుషులు. ఆయన అంటున్నాడు, వీటి కోసం మీరు చింతించకండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును
గొప్పవి కావా? ఒక్కసారి మీ కళ్ళ ముందు బ్రతుకుతున్న ఆకాశ పక్షులను చూడండి అన్నాడండి. వేటిని చూడాలి? ఆకాశ పక్షులను చూడండి. పాఠం నేర్పిస్తాయి మీకు, మీ బ్రతుకు పాఠం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను. మరి ఈ పనులు చేసేది ఎవరండి? మనమే విత్తుతాం కోస్తాం, గోదాముల్లో దాచుకుంటాం. కొట్లలు అంటే అదే. మీలాగా విత్తవు, మీలాగా కోతలు కోయవు, మీలాగా కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు ఏమి లేదు కదా, ధనం ఎలా బ్రతకాలి, ఏమి సంపాదించలేదే, ఎలా జీవించాలని మనం అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, ఎందుకయ్యా అలా చింతిస్తారు? దేవుని పిల్లలు కదా మీరు, ఆ మాత్రం మీకు విశ్వాసం లేదా? దేవుని మీద మీకు నమ్మకం లేదా? ఒక్కసారి మీ కళ్ళ ముందు బ్రతుకుతున్న ఆకాశ పక్షులను చూడమన్నాడండి ప్రభు. చూస్తే నీకేమర్థమవుతుంది? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి, మిమ్ములను కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి మిమ్మల్ని పోషించడా? మిమ్మలను పోషించడా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటే అవును. ఏమండి, పక్షుల కంటే మనం శ్రేష్ఠులం, అడవిలో ఉన్న జంతువుల కంటే శ్రేష్ఠులం, సముద్రములో ఉన్న జలచరముల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం. వాటన్నిటిని పోషించడం లేదా దేవుడు? మీరు ఆలోచించండి, ఎన్ని ఆకాశ పక్షులు ఉన్నాయండి, కోట్ల కొలది. దేవుడు పోషిస్తున్నాడు ప్రతిరోజు వాటికి ఆహారం. జంతువులను చూడండి, అడవిలో ఉన్న జంతువులు, మనం క్యారేజీ కట్టుకెళ్ళట్లేదు వాటి కోసం, అవునా? ఒకళ్ళు ఇద్దరునో పిల్లల్ని కంటే వాళ్ళని స్కూల్కి పంపించి మధ్యాహ్నం అమ్మ క్యారేజీ తీసుకొని వెళ్తుంది. మరి అడవిలో ఉన్న జంతువులకి ఎవడు పెడుతున్నాడు భోజనం? దేవుడు పోషిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఏమండి, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, అడవిలో ఉన్న జంతువులను పోషిస్తున్నాడు, సముద్రంలో కోట్లాదిగా ఉన్న జలచరములను పోషిస్తున్నాడు. ఎన్ని జలచరములు ఉంటాయో తెలుసా? భూమి మీద ఉన్న మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఆరిన నేల ఒక వంతు ఉంటే సముద్రాల రూపంలో భూమి మూడు వంతులు కప్పబడి ఉంది నీళ్లతో. మరి అన్ని నీళ్లతో కప్పబడిన ఏమండి ఆ సముద్రంలో ఎన్ని జలచరములు ఉంటాయి? ఒక వంతే ఆరిన నేల కదా, కొద్దిమంది ఉన్నాం మనం. మనకంటే ఇంకా ఎన్ని రెట్లు ఉన్నాయి చూడండి జలచరములు. మరి వాటిని పోషించేది ఎవరు చెప్పండి? ప్రభు అడుగుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? తర్వాత మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు? ఇంటి దగ్గర కూర్చొని చి నాలుగు అడుగులే ఉన్నా, చి మూడు అడుగులే ఉన్నా, రెండు అడుగులే ఉన్నా, ఐదు అడుగులే ఉన్నానని బాధపడితే నీవు బాధపడినంత మాత్రాన మూరడు ఎక్కువ కావు కదా. నీ ఎత్తేమైనా మూరడు ఎక్కువ అవుతుందా చెప్పండి? ఎత్తు తక్కువ ఉన్నోళ్ళు ఎత్తున్నోళ్ళని చూసి బాధపడితే ప్రయోజనం ఏంటి? నీవు అలా ఆలోచించి క్షీణించి క్షీణించి ఇంకా నువ్వు తగ్గిపోతావే తప్ప పెరిగేదేమీ ఉండదు. నీవు చింతించుట వలన నీ ఎత్తు మూరడెక్కువ నీవు చేసుకోలేవు కదా. ఎందుకయ్యా నీకోసం నీవు చింతిస్తున్నావు? నేనండి దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నాకు వాక్యం అర్థమైన తర్వాత భవిష్యత్తు ఏంటని బాధపడ్డ సందర్భాలు లేవండి. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే మన వెనక దేవుడున్నాడు, మన ముందు దేవుడున్నాడు, ఆయన సహాయం చేస్తాడు. నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటండి విజయరావు గారు మీకు కుటుంబం ఉంది కదా, మరి మీరు ఎప్పుడు ఇలా అదని ఇదని దేవుని పనులని వెళుతున్నారు చేస్తున్నారు ఎలాగండి అంటే, నాకు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన మీదనే ఆధారపడ్డాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమండి, మనుషులు ఏదో సహాయం చేస్తానంటారు కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరు. అందుకే దేవుణ్ణి నమ్మాలి మనం. అక్కడ అంటున్నాడు తర్వాత చూడండి,
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఒక్కసారి ఆలోచించమంటున్నాడండి. ఏమండి వేటి కోసం మనం ఆలోచించాలి? అడవి పువ్వులు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్నో పువ్వులు చూసారా అడవిలో ఎంత అందంగా ఉంటాయండి ఆ పువ్వులు, ఆ వాతావరణం. అడవిలోకి వెళ్ళండి. మా గ్రామంలో మా ప్రాంతంలో అడవి ఉండేదండి, ఇప్పుడు అడవంతా కూడా మళ్ళీ పొలాలు చేశారు. నా చిన్నతనంలో అడవికి వెళితేనండి ఎన్ని చక్కని చెట్లు, ఎన్ని రకాల పువ్వులు, అడవి పువ్వులండి, గడ్డి పువ్వులు, గడ్డిలో కనిపిస్తున్న పువ్వులు, అడవిలో ఉన్న చెట్లకు కనిపిస్తున్న పువ్వులు. వాటి కోసం ఆలోచించాలట. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో, అవి ఎలా బ్రతుకుచున్నవో ఒక్కసారి ఆలోచించు బిడ్డ అని దేవుడు అంటున్నాడు. క్రీస్తు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంతకీ అడవి పువ్వు సంగతి ఏంటి? అడవి పువ్వుల సంగతి ఏంటండి? అడవి పువ్వు నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఓ మానవులారా, ఎందుకు మీ కష్టం మీద మీరు ఆధారపడతారు? ఎందుకు మీకోసం అంతగా మీరు చింతించి ఆలోచిస్తారు? ఒక్కసారి మమ్మల్ని చూడండి. మేము మా కష్టం మీద ఆధారపడం, మేము కష్టపడేది లేదు. తర్వాత ఎవరో మనుషుల కష్టం మీద కూడా మేము ఆధారపడి బ్రతకడం లేదు. ఏమండి ఇంటి దగ్గర పూల మొక్కలు వేసుకుంటే దానికి నువ్వు ఆధారం, నీళ్లు పోస్తావు, ఎరువు వేస్తావు, కానీ అడవి పువ్వులకు ఎవరు ఆధారం? అవి ఏమైనా కష్టపడగలుగుతాయా? వాటి కష్టము మీద అవి ఆధారపడవు. మరెవరి కష్టం మీదనూ అవి ఆధారపడి బ్రతకవు. మరి వాటికి ఆధారం ఎవరు? దేవుడే. దేవుడే వాటికి ఆధారం. నిజంగానండి, ఆలోచించండి. అడవి పువ్వులకు ఆధారం దేవుడే, అడవిలో ఉన్న జంతువులకు ఆధారం దేవుడే, ఆకాశ పక్షులకు ఆధారము దేవుడే, సముద్రములో ఉన్న జలచరములకు ఆధారం దేవుడే. అవన్నీ దేవుని వైపే చూస్తాయట. నీవే మాకు దిక్కు ప్రభువా, మేము కష్టపడలేము, మేము సంపాదించలేము, కానీ మాకు ఆహారం కావాలి, మా అవసరాలు నీవే తీర్చాలి. దేవుని వైపు చూస్తుంటాయట. కీర్తనల గ్రంథం చదవండి, 104వ కీర్తన 20వ వచనం, 104వ కీర్తన 20వ వచనం చూడండి. నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. ఎవరిస్తారంట ఆహారం వాటికి? ఎంత నమ్మకం అండి వాటికి, ఎంత నమ్మకం అండి. దేవుడిస్తాడు ఆహారం. ఈరోజు ఆహారం దేవుడిచ్చాడు, రేపు దేవుడిస్తాడు. రేపటిని గూర్చి చింత వాటికి లేదు. మనం గోదాములో దాచుకున్నా, అమ్మా గోదాముల్లో దాచుకున్నా ఎట్లా బ్రదరు, వర్షాలు పడటం లేదు, మళ్ళీ రాబోయే రోజులు ఎలా బ్రతకాలి? చూసారా మనిషి కష్టపడగలిగినంత కాలం తన కష్టం మీద ఆధారపడతాడు కదా, తన కష్టం మీదనే ఆధారపడతాడు. మీరు అడగండి ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదు, ఎందుకు మందిరానికి రాలేదంటే పనులండి, ఎలా బ్రతకాలి? సరే ఈరోజు ఆరోగ్యం ఉంది, పని చేశావు, రేపు ఆరోగ్యం పోతే, అవయవాలు పాడైపోయి మంచానికి పరిమితమైతే? ఆ రోజు అంటాడు నారు పోసినవాడు చెప్పరేమండి. మీ ఊరు వాళ్ళకి తెలియదా ఈ సామెత, సామెత తెలీదా? నారు పోసినవాడు ఏ, మరి అవయవాలు బాగున్నప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన? అంటే చివరికి అన్నీ పోయిన తర్వాత దిక్కులేని పరిస్థితుల్లో నీ ఉన్నప్పుడు ఎవడో పట్టించుకోకపోతే నారు పోసినవాడు నీళ్ళు పోయక మాంటాడంటే మరి ముందుండాలిగా ఆ జ్ఞానం. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, అవయవాలు బాగున్నప్పుడు, అప్పుడు ఉండాలి కదా ఈ జ్ఞానం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను పోషించగలడు. నమ్ముతారా? మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను ఎవరికైనా, నాన్న భోజనం కోసం మీరు బాధపడకండి, ఎందుకంటే బ్రతికినంత కాలం ఒకవేళ
ధనవంతులు తినే భోజనాన్ని అయితే మనం తినకపోయినా బ్రతకడానికి మాత్రం దేవుడు ఆహారం ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పిల్లలను భిక్షం ఎత్తుకొననివ్వను అన్నాడండి. మన కళ్ళ ముందు మన పిల్లలు భిక్షం ఎత్తుకుంటుంటే మనకు బాధ కాదా? మరి మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఆ స్థితికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. కానీ మనకు నమ్మకం ఉండాలి. అసలు దేవుని నమ్మిన వాళ్ళ వాళ్ళ జీవితం మనకు అర్థం కాదు, ఉన్నతంగా బ్రతుకుతుంటారు. ఏంటండి వాళ్ళు ఏం పెద్ద ఆలోచనలు చేయరు. అడవి పువ్వులు నేర్పించే ఆత్మీయ పాఠం అదే. ఓ మానవులారా, మా కష్టం మీద మేము ఆధారపడడం లేదు, ఎందుకంటే మేము కష్టపడేవాళ్ళం కాదు. ఎవరో కష్టపడి మమ్మల్ని పోషిస్తారని కూడా మేము ఆలోచించం. మాకు కావలసింది వర్షం, నీరు. మా దేవుడు మాకు దాన్ని ప్రసాదిస్తున్నాడు. హ్యాపీ. ఉన్న కొద్ది కాలంలో ఎంతో హ్యాపీగా మేము బ్రతుకుతున్నామని అడవి పువ్వు మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఎవరైతే సొంత కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్లకు గుణపాఠం నేర్పిస్తుంది. అలాగని మీరు పనులు చేయొద్దు, కష్టపడొద్దని నేను చెప్పడం లేదు. అవి పువ్వులు, మనం మనుషులం. మనం కష్టపడాలి, కానీ ఎప్పుడు మన కష్టం మీద మనం ఆధార పడకూడదు. ఎవరి మీదనూ ఆధారపడకూడదు, నీ మీద కూడా నీవు ఆధారపడి బ్రతకూడదు. మన ఆధారం దేవుడేనండి. మన ఆధారం ఎవరు? దేవుడు. దేవుడు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి అడవి పువ్వులు. మనం కూడా అదే నేర్చుకోవాలి. మూడవ కీర్తన 5వ వచనం, మూడవ కీర్తన 5వ వచనాన్ని చూడండి. 5వ వచనం ఎవరి కీర్తన ఇది? దావీదు గారి కీర్తన అండి. ఆయనకు తెలుసు దేవుడు అంటే ఏంటో. తెలుసా? తెలుసా? దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, దేవునికి ఇష్టానుసారుడు, ఎప్పుడు కూడా తన కష్టం మీద ఆధారపడి బ్రతకలేదు. అందుకే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఆయన్ని. అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం కావున అంతే. హ్యాపీ. యెహోవాయే నాకు ఆధారం. ఎవరట? పూలు నేర్పిస్తున్నది అదే. మా ఆధారం దేవుడే. మీరు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారా? వద్దు. మనుషులను నమ్ముకున్నటువంటి ఏమంటారంటే, నేనున్నారా ఏం పర్లేదు నీకు అంటారు. రేపు ఆయన ఉంటాడో లేదో తెలీదు. రేపు వెళ్ళామనుకోండి, లేడండి, ఎక్కడ పోయాడండి, అసలే పోయాడండి, అట్లనా అయిపోయింది. అందుకే ఎవరి మీద మనం ఆధారపడకూడదు. ఒక కుటుంబంలో ఒక భార్య భర్త మీద ఆధారపడి బ్రతుకుతుంది, ఒక భర్త భార్యపై ఆధారపడి బ్రతుకుతాడు. పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడతారు, తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడతారు వయసు వచ్చిన తర్వాత. కానీ ఎవరూ మనకు ఆధారంగా ఉండరు. ఏదో ఒకరోజు మనం ఆధారాన్ని కోల్పోతాం. కానీ సమస్త మానవాళికి ఆధారం దేవుడే. అదే పూలు నేర్పించే పాఠం. మేమెవడి మీద ఆధారపడం, మా మీద కూడా మేము ఆధారపడం. మా ఆధారం దేవుడే. నేర్చుకోవాలి పాఠం. ఈరోజు కష్టపడగలుగుతున్నాం, రేపు కష్టపడగలుగుతావా? అందుకే ఇప్పుడు దేవుడు కావాలండి మనకి. అడవి పువ్వులు నేర్పుతున్న మరొక పాఠం ఏంటంటే, మరొక విషయం ఏమిటంటే, మానవులకు చెబుతున్న సందేశం ఏంటంటే, హో మానవులారా, మేమెంత అందంగా ఉన్నామో తెలుసా? మా మీద మేము ఆధారపడి బ్రతకం, కానీ మాకున్న జీవితంలో మేము చాలా అందంగా కనబడతాం. అవునా? ఒకసారి అడవి పువ్వుల అందాన్ని చూడండి. మత్తయి సువార్త 6:29 ప్రభువు చెప్పాడు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. వీటిలో అంటే అడవి పువ్వుల గురించి చెప్పాడు కదా పైన 28వ వచనంలో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అంటే శ్రమ పడవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని, ఆ గడ్డి పువ్వులను, అంతే కదా, దేవుడిలాగూ అలంకరించిన ఎడల
అల్ప విశ్వాసులారా, మీకు మరణిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. మా బట్టలు ఎలాగా, మేమెలా బ్రతకాలనుకుంటున్నావా బిడ్డ? అసలు ఎంత మంచి పాఠం అండి ఈ పాఠం. ఈ పాఠం కనుక మీకు అర్థమైతే ఎప్పుడు మన కష్టంపై మనం ఆధారపడం, ఎవరి కష్టం మీదనో మనం ఆధారపడం, ఏ మనిషి మీద కూడా ఆధారపడి మనం బ్రతకం. వాటి అందం చూడండి, అసలు అడవి పువ్వులు ఎంత అందంగా కనపడతాయండి, అవునా? అసలు పువ్వు అంటేనే అందం. అడవి పువ్వులు చూడండి చాలా అందంగా. సొలొమోను కూడా అలా అలంకరించబడలేదాడు. సొలొమోను అంటే ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఆస్తిపరుడు. ఏమన్నా ఆస్తులు ఉన్నోళ్ళు చూడండి ఎంత బాగా అలంకరించుకుంటారు, అవునా? బాగా ఆస్తి ఉంటే ఎంత బంగారం వేసుకుంటారు మెళ్ళలో చెప్పండి, మీకు తెలీదా? కేజీలు కొద్ది మోస్తారు మెళ్ళలో వేసుకొని అలంకరించుకోవటం. బట్టలు చూడండి ఎంత ఖరీదు అయినవి వేస్తారో, వేస్తారో తెలుసా? ఎంతమ్మ నీ చీర అంటే 50 లక్షలు. ఊరి నాయన చీర, ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి. మనిషి అలంకరించుకుంటున్నాడు తను తాను, ఎంత అలంకరించుకున్నా పువ్వు ముందు పనికిరాడు మనిషి. అదే అన్నాడు అక్కడ, సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరించబడి ఉండలేదు. ఎంత అందమండి. పాట పాడతాం కదా మనం, పువ్వుకింత పరిమళమా ఒక్కరోజుకే. ఎంత అందం చెప్పండి. నల్లబండగూడెంలో ఎవరిలాగా ఉంటాయి అవి చెప్పండి. నల్లబండగూడెంలో ఎవరినైనా తీసిపోయి అడవి పువ్వుల అందంతో పోల్చగలమా? అబ్బా పువ్వు కంటే ఈమె ఎంత అందంగా ఉందని చెప్పగలమా? పరువు బోద్ది అంతేనా? ఈయన ఎంత అందంగా ఉన్నాడు చూడు. సొలొమోను కూడా అంత అందంగా అలంకరించబడలేదట, అలంకరించబడలేదట. అడవి పువ్వులను అలా అలంకరించాడండి దేవుడు. అంటే మేమెంత అందంగా ఉన్నాం, మరి మీరు అందంగా ఉన్నారా అని అడుగుతున్నాయి పువ్వులు. మరి మనం అందంగా ఉండగలమా? పైరూపం కాదండి. మనం కూడా అందంగా దేవుడికి కనిపించగలం, కానీ అంతరంగంలో ఉండాలి అందం. అంతేనా? మంచి మనసు మనకుందనుకోండి, దేవుడు అనుకుంటాడు నా కుమారుడు చూడు ఎంత బాగున్నాడు. మన మంచి మనసే మనకు అందం అండి. మంచి గుణం ఉంటుంది చూసారా మనిషికి, అదేనండి అందం. అది అక్షయ అలంకారమట. పేతురు రాసిన మొదటి పత్రిక అందం కోసం మాట్లాడుతూ, మనిషి అందం కోసం మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట. పేతురు మొదటి పత్రిక 3:1 నుండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఒక స్త్రీకి అందం ఏంటో చెప్పమంటారా? భర్తకు లోబడడం. భర్తకు లోబడడమే ఒక స్త్రీకి అందం అండి. లోబడి ఉండండి. అందువలన వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి వారు రాబడబట్టవచ్చును. తర్వాత చూడండి, చూసారా మన అందం కోసం మనం ఏం చేస్తాం? జడలు వల్లుకుంట, బంగారు నగలు పెట్టుకునుట, వస్త్రములు ధరించుకునుట. ఇదంతా ఏంటంటే వెలుపట. ఈ మేకప్ అంత ఎక్కడా? వెలుపట. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమను అక్షయ, అంటే చెడిపోని అందం. అక్షయ అలంకారం అంటే ఏంటి? అక్షయమైనదంటే నాశనము లేనిది, చెడిపోనిది. పై అందం, పైన ఉన్న అందం ఎలాంటిది చెప్పండి? అది వాడిపోతుంది. చిన్నప్పుడు మీ ఫోటో చూసుకోండి ఒకసారి, పుట్టినప్పుడు ఎలా ఉన్నారు నెలల పిల్లలప్పుడు, తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, యవన ప్రాయంలోకి వచ్చేసరికి ఎలా ఉన్నారు, ముసలితనానికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు చెప్పండి. అప్పుడు ఫోటో పక్కన పెట్టుకోండి, ఇప్పుడు ఫోటో పక్కన పెట్టుకోండి. నేనేనా అనిపిస్తుంది. నువ్వే ఒకప్పుడు ఏమనుకున్నావు, నా అంత అందం నల్లబండ గూడెంలోని ఎవరికి లేదో, ఇప్పుడు లేదు. కానీ మరొక అందం ఉందో చూసారా, అది అంతరంగానికి సంబంధించింది, అది ఎప్పుడూ శాశ్వతం.
ఎప్పుడూ శాశ్వతం. దేవుని పిల్లలమైన మనం కూడా అడవి పూలాగరే అందంగా ఉండాలి. ఎక్కడా పైన కాదు, అంతరంగంలో. హృదయం బాగుండాలండి దేవుడు నచ్చాలంటే. పైన బాగుంటే మనుషులు నచ్చుతారు, లోపల బాగుంటే దేవుడికి నచ్చుతాం. అర్థమైందా మీకు? పైన బాగుంటే మనుషులకు నచ్చుతాం, లోపల బాగుంటే దేవునికి నచ్చుతాం. మనిషి నచ్చినా మళ్ళీ మన అందంలో తేడా వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఇష్టపడడు. అందుకే పైన అందం శాశ్వతం కాదు, అంతరంగములో అందమే అది అక్షయమైన అలంకారం. ఒకరోజు ఇశ్రాయేలుకు రాజు కావాలనుకున్నాడు దేవుడు. ఉన్నాడుగా రాజు సౌలు, దేవుని మాట వినడం లేదు, దేవుని మాటకు లోబడడం లేదు. మరొక రాజును ఇశ్రాయేలుకి ఇవ్వాలనుకున్నాడు, మంచి మనసున్న రాజును. అప్పుడు సమూయేలుని పిలిచి, సమూయేలు కొమ్ములో తైలం పోసుకొని బెత్తలహేము గ్రామానికి వెళ్ళయ్యా, యెషయి కుమారులలో ఒకరిని రాజుగా నీవు అభిషేకించాలి అని పంపినప్పుడు ఆ యెషయి ఇంటికి వెళ్ళిపోయాడు బెత్తలహేము గ్రామానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన ఊరు కదండి, అదే గ్రామం దావీదు గారు పుట్టిన ఊరు. అక్కడికి వెళ్ళిపో, యెషయి ఇంటికి వెళ్ళి తన కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమన్నాడు. కొడుకు పేరు చెప్పలా, యెషయి గారి కుమారులు అన్నాడే కానీ ఆ కుమారులు ఎవరు వాళ్ళ పేరు చెప్పలేదు దేవుడు. ఈయన వెళ్ళిపోయాడు, ఆయనకు చెప్పాడు యెషయి గారికి, అయ్యా మరి దేవుడు పంపించాడు నీ కొడుకుల్లో ఒక ఆయన ఇశ్రాయేలుకు రాజుగా చేయాలి, అభిషేకించడం కోసం వచ్చాను, నీ కుమారులను శుద్ధి చేసి నా దగ్గరికి తీసుకురమ్మంటే ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నాడండి. ఏడుగున్నారా ఉన్నారంట ఇంట్లో ఏడుగురు కొడుకులు, పెద్దోడిని పంపించాడు. అద్రిపోతున్నాడండి అన్నం, మామూలుగా లేదు. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 16:7 సమూయేలు మొదటి గ్రంథము 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును. ఎవరండి వచ్చింది? ఏలియాబు. ఆ ముందున్న మాటలో ఎవరు వచ్చారు ఆయన ముందుకి? ఏలియాబు. ఏలియాబు అంటే ఎవరో? యెషయి కుమారుడు, పెద్దోడు అన్నమాట. అతను చూడగానే అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏంటో మరి. ఈయన కూడా ఏమనుకున్నాడంటే సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చిన ఆయన చూస్తున్నాడు పైన క్రిందికి, పైకి క్రిందికి చూస్తున్నాడు. అబ్బా ఏమి ఎత్తు, ఏమి రంగు, ఏమి రూపం, ఏమి పర్సనాలిటీ, అసలు రాజంటే ఇలా ఉండాలి అనుకున్నాడు ఆయన మనసులో. అంటే అందరిలాగే ఆలోచించాడు, మనిషి కదండి మరి. అప్పుడు దేవుడు స్పందించి అంటున్నాడు 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ఏమయ్యా ఏం చూస్తున్నావు సమూయేలు, ఏం చేయమన్నానే నువ్వేం చూస్తున్నావు? అతని రూపమును అంటే బాగా ఎత్తున్నాడు, మంచి అందగాడు. అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని. నేను ఎలా లక్ష్య పెడతానయ్యా? మనుషులు ఏమి లక్ష్య పెడతారు? పై రూపం. పెళ్లి సంబంధానికి పోగానే పెళ్లి చూపులు ఉంటాయి కదండి. యవనస్తులారా, యవనస్తులు ఆలోచించండి, ఏం చూపులు? పెళ్లి చూపులు. ఆ వెళ్ళి ఏం చూస్తారు? బా ఆ తల వెంట్రుకలు చూడు, ఆ ఎత్తు చూడు, ఆ రంగు చూడు, ఇదా చర్చికి వెళ్తాడా? దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా, వాక్యం చదువుతాడా? ఇవన్నీ ఆలోచించరండి. ఇవి చూసే మోసపోతున్నారు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందం ఎక్కడ ఉండాలి మనకి? హృదయములో. బైబిల్లో నరుని వేషమును దేవుడు చూడడు అని రాయబడింది గలతీ పత్రికలో. గలతీ పత్రిక 2:6 నరుని వేషమును దేవుడు చూడడంటే నీవెలాంటి బట్టలు కట్టుకున్నావు, నీవెలాంటి చెప్పులు తొడుక్కున్నావు, నీవెలాంటి వస్త్రాలు వేసుకున్నావు, ఎలాంటి రంగు బట్టలు వేసుకున్నావు, అసలు నీ రూపం, నీ వేసుకున్న వేషం, నీవు ధరించుకున్న బంగారం. ఏమండి మనం ధరించే ఆభరణాలు ఇవి ఆయనకు అవసరం లేదండి. అందుకే అన్నాడు నరుని వేషమును దేవుడు చూడడు. మరి ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. అక్కడ ఉండాలి అందం. అంటే పూలు ఏమి నేర్పిస్తున్నాయంటే మేము ఇంత అందంగా ఉన్నాము మానవులారా,
మమ్మల్ని చూసి నేర్చుకోండి. మీరు మీరు అందంగా తయారవ్వండి. మేము అందంగా ఉన్నాం, మీ పరిస్థితి ఏంటి? మీ అంతరంగంలో మీకు అందం ఉందా? మమ్మల్ని అందరూ ఇష్టపడతారు. మిమ్మల్ని మనుషులు కాదు దేవుడు ఇష్టపడాలి. ఇష్టపడాలంటే మీరు ఎక్కడ ఉండాలి? అందం మీకు ఎక్కడ ఉండాలి? హృదయములో. అడవి పువ్వులు నేర్పించే పాఠం అండి. మరొక పాఠం ఏంటంటే మత్తయి సువార్త 6:30 అక్కడే అడవి పువ్వుల గురించే చెప్తున్నాడు. చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు ఆ గడ్డి కొన్న పువ్వులే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది. ఆ అడవి గడ్డిని అడవి పువ్వులను దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరినిశ్చయముగా. ఇక్కడ ఏమంటున్నాడంటే వాటి ఆయుష్ గురించి మాట్లాడుతున్నాడు కదా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి అడవి పువ్వు. పువ్వు అయినంతే గడ్డి అయినంతే. అర్థమవుతుందా? ఎంతంట ఆయుష్? నేడుండి రేపంటే ఒకరోజే, ఇక రేపు లేదు తన జీవితంలో, నేడే. పొద్దున్నే పువ్వు చూడండి, అడవి గడ్డికి పువ్వులు అలా వికసిస్తూ కనబడతాయి. బాగా ఎండ వచ్చినప్పుడు ఎండ దెబ్బకి ఏమైపోతాయి? వాడిపోతాయి. సాయంకాలానికి గట్టి గాలి వీస్తే నేల రాలిపోతాయి. ఒకటే ఒకటే రోజు జీవితం, పూర్తిగా కూడా ఒకరోజు జీవించే అవకాశం లేదండి. అందుకే అన్నాడు ఆయన ప్రభు, నేడుండి రేపే. వాటి ఆయుష్ ఎంత? ఒక్కరోజే. పడుతున్నాం కదా పాట, ఒక్కరోజుకే ఇంత అందమా. ఒక్కరోజే. వాటి ఆయుష్ ఎంత? ఒక్కరోజే. మరి మన ఆయుష్ ఎంత చెప్పండి? అడవి పువ్వు గురించి అయినా చెప్పొచ్చేమో, ఒక 4-5 గంటలు ఉంటుందని. మన గురించి చెప్పడానికి కుదరదండి. గుండె ఆగిపోయిందో ఇంతే సంగతులు. నడుచుకుంటూ నడుచుకుంటూ చనిపోయేవాళ్ళు, కింద పడిపోయి కూర్చొని అక్కడికక్కడే కోలబడి చనిపోయిన వాళ్ళు, నిద్రపోయి అలానే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మనము నిన్నటి వారమే. ఊరు నాయన ఈరోజు వాళ్ళం కూడా కాదట. ఈరోజు అని చెప్పుకోవడానికి కూడా కుదరదట. ఈరోజు అని మనం చెప్పుకోవాలంటే రాత్రి 12 గంటల వరకు పూర్తయ్యేంత వరకు మనం బ్రతికుండాలి. గ్యారంటీ ఏముంది? మాతో ఒక ఆయన మీటింగ్కి వచ్చాడండి మా ఊరే. చక్కగా పోయాం, మీటింగ్ పెట్టాం, పాటలు పాడాడు, అందరం కలిసి వచ్చాం. అబ్బా ఎంత ఆనందంగా వచ్చాము ఇంటికి. అలా పడుకోగానే రాత్రికి రాత్రే మరణించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు అసలు ఈరోజు ఈరోజు కూడా మనది కాదండి. నేడు మనది కానే కాదు. అడవి పువ్వు నేర్పించే పాఠం అదే. నాది ఒక్కరోజే జీవితం, మరి నీవు అసలు ఉంటావో లేదో తెలియదు. కొంతసేపు కనబడి యాకోబు పత్రిక 4:13 రాయబడిన మాట చదవండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుంటారట. ఎలాంటి వారలారా, రేపేమి జరుగునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడతారు, అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. మన జీవితం ఎలాంటిది? ఆవిరి ఎంతసేపు ఉండదు చెప్పండి అమ్మ? ఆవిరి ఎంతసేపు ఉంటుంది? అసలు మూత అలా తీసామో లేదో, అడవి పోయిన కొద్దిసేపు ఉంటుంది కానీ ఆవిరి మాత్రం ఉండదు. అవునా? అలా తీయగానే మూత అలా కనబడుతుంది, కనుమరుగైపోద్ది. అలాంటిదే మానవ ఆయుష్. మన ఆయుష్కాలం అంతే ప్రియమైన దేవుని పిల్లారా. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారండి. చూసుకుంటూ కూడా మనం మూర్ఖులుగా బ్రతకూడదు. ఒక్కరోజే. అడవి పువ్వు జీవితం ఎంత? ఒక్కరోజే. కీర్తనల గ్రంథం 103:15-16 చదవండి. 103:15-16 ప్రియులారా, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. ఆ గడ్డి కొన్న పువ్వేనండి. అడవి పువ్వు పూయినట్లు ఎట్లా పోస్తాడట?
అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వేచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. నలబండ గుడలు ఉండేది లేదు, అర్థమవుతుందా? దాని చోటు దానిని ఎరగదు. ఇల్లు నాదే, అది నాదే, ఇది నాదే, పొలం నాదే, ఈ పంటంతా నాదే అని అనుకుంటున్నావా? ఆ చోటు నిన్ను ఎరగదు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. అడవి పూలు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నీ జీవితం నా జీవితం ఒకే విధంగా ఉంది మనుషుడా. ఎందుకు ఎన్నో ఆశలు పెట్టుకుంటావు? ఎందుకు ఎన్నో కోరికలు నీకు? ఉన్న జీవిత కాలంలో దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చెయ్యాలి. పువ్వు నేర్పించే మరో పాఠం ఏంటో తెలుసా? మరొక విషయం ఏంటో తెలుసా? ఈ ఉన్న చిన్న జీవితంలోనే పరిమళాన్ని వెదజల్లుతుందట. తన పరిమళాన్ని అనేకులకు వెదజల్లుతుంది. పూలు చూడండి ఎంత మంచి వాసన వస్తాయో. మంచి వాసన వస్తాయా దుర్వాసన వస్తాయా? మంచి వాసన అండి పూలు, మంచి వాసన. మన జీవితం కూడా అలానే ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం ఎఫెసీ పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఎలా ఉన్నాడటమ్మా? అబ్బా, ఆ పువ్వులో నుంచి వచ్చే, ఆ పువ్వులో నుండి వచ్చే వాసనలాగే యేసు జీవితం ఉందట. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. పరిమళం, యేసు జీవితం పరిమళం. మరి మన జీవితం? అబ్బా అబ్బా అనగలుగుతున్నారు ఎవరైనా? అంతేనా చీ 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 అంటున్నారా? బా వాళ్ళు చాలా మంచోళ్ళండి, అబ్బా ఎంత బాగా బ్రతుకుతారండి, అబ్బా ఎంత మంచి ఆలోచనలండి చెప్పగలుగుతున్నారా? అలా అనగలుగుతున్నారా? అసలు పువ్వు వాసన వస్తుంటే అబ్బా అని దాని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఆ వాసనతో అది ఏం చేస్తుందంటే నిన్ను దాని యొద్దకు ఆకర్షిస్తుంది. దాని కలర్, దాని వాసన, అవునా? అసలు పువ్వులు కనపడితే చాలండి. పువ్వు రోడ్డు ప్రక్కన వెళుతుంటే కనబడింది అనుకోండి, పిచ్చి ఎవరికి? బా భలే చెప్తున్నారు, పువ్వులంటే పిచ్చి. మంచిదే పెట్టుకుంటే తప్ప, నేను అనట్లేదు. అది నిన్నేం చేసింది? ఆకర్షించింది. తన వాసనతో, తన అందముతో నిన్నేం చేసింది? తన యొద్దకు ఆకర్షించింది. మరి మనం ఎవరినైనా ఆకర్షిస్తున్నామా చెప్పండి? ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎంత బాగా ఎలా బ్రతుకుతున్నారండి అని చెప్పగలుగుతున్నా, అడగగలుగుతున్నారా? ఒక్కరోజే దాని జీవితం తన వాసనతో మనుషులను తన యొద్దకు ఆకర్షించుకుంటుంది. దుర్వాసన వస్తే అక్కడి నుంచి పారిపోతాం, సువాసన వస్తుంటే అక్కడే నిలబడతాం. మనం ఇష్టపడతాం సువాసన. పరిమళ వాసన అంటే మన భాషలో సెంటు. ఎంత చక్కని వాసన వస్తుంది, అవునా? సెంటు వాసన బాగుంటుందా? బాగుంటుందండి. కొంతమంది స్నానం చేయకపోయినా సెంటు మాత్రం బాగా వాడతారు. వాడు స్నానం చేయకపోయినా వాడి దగ్గరకు వచ్చే మంచి వాసన, వాడి దగ్గర వచ్చే వాసన మన దగ్గర రాదండి. వాని దగ్గరకే జరుగుతాం మనం. ఎందుకు? మంచి వాసన. చూసారా, బైబిల్లో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే అది అంటే మనం ఇతరులను ఆకర్షించాలంటే నీకేముండాలా? మంచి పేరు. మంచి పేరు అంటే ఏంటో చెప్పండి. మంచి పేరు అంటే ఏంటి? బైబిల్లో ఉన్న పేరా? మన బ్రతుకు ద్వారా వచ్చే పేరు. ఒక ఆయన అన్నాడు, మా ఊరిలో మా ఊరికి మంచి పేరు ఉందండి అన్నాడు. అంటే ఏంటి ఆయన పెట్టిన పేరా? కాదు, తన ప్రవర్తన ద్వారా, తన బ్రతుకు ద్వారా తెచ్చుకున్న పేరు. అక్కడ ఉన్నది ఏంటి? సుగంధ తైలము కంటే మంచి పేరు. సెంటు కంటే నీకు మంచి పేరుంటే అనేక మంది నీ దగ్గరికి వచ్చి సలహా అడుగుతారు. అన్నా భలే మంచి పేరు అన్నా నీకు, మంచోళ్ళ దగ్గర తిరుగుతుంటారు అంత. ఆలోచించండి,
పువ్వు నేర్పించే పాఠం ఏంటంటే పరిమళ వాసన నేను వెదజల్లుతున్నాను. మరి మీ సంగతి ఏంటి? మీరు పరిమళ వాసనగా ఉండగలుగుతున్నారా? మీరు ఎలా ఉన్నారు అని నిజంగా పువ్వు ప్రశ్నిస్తుంది. మనం పరిమళ వాసన రావాలంటే మన దగ్గర మంచి జీవితమే కాదు, మంచి వాక్యం ఉండాలి. ఏ ఉండాలి? మంచి వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ప్రియులారా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడును విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. వా, ఎంత మంచి మాట చెప్పాడండి. ఏముందండి అక్కడ? మళ్ళీ చదువునా ప్రారంభ వచనం? అమ్మా, మా ద్వారా ప్రతి స్థలం, మేము ఎక్కడికి వెళ్తున్నామో వాక్యం చెప్పడానికి, ఆ ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అన్నాడండి. అంటే జ్ఞానం అంటే వాక్యమే కదా. నీలో నాలో మనలో వాక్యం ఉంటే మనం ఎలా ఉంటాం సమాజానికి? సువాసన. ఇష్టపడతారు కదా మనల్ని. వాక్యం ఉన్నవాళ్ళని ఇష్టపడతారా? వాక్యం లేని వాళ్ళని? సేవకుల్లో కూడా మంచి వాక్యం చెప్పే వాళ్ళని బాగా ఇష్టపడతారు, అంతేనా? కొంతమంది చూడండి, అమ్మ మనం సభలకు ఎవరిని పిలుద్దామంటే ఫలానాయన పిలవండి, ఫలానాయన పిలవండి అంటే అంత సువాసన అన్నమాట ఆయన. చూసారా? దేని బట్టి? వాక్యం. మా ద్వారా క్రీస్తు జ్ఞానము యొక్క సువాసనను దేవుడు వెదజల్లుతున్నాడు ప్రతి స్థలంలో. మమ్మల్ని విజయోత్సవంతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యాను. అంటే క్రీస్తు ఎలా సువాసనగా ఉన్నాడో మేము అలాగే ఉన్నాము. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట ఉంది అక్కడ. మేము క్రీస్తు యొక్క సువాసన అయ్యున్నాం అంటే క్రీస్తు జీవితం ఎంత సువాసనో దేవుని పిల్లల యొక్క జీవితం అలానే ఉండాలి. ఆయన సువాసనగా ఎలా కనిపించాడంటే ఆయన మహాజ్ఞాని. చూడండి, వాక్యం చెప్పే వాళ్ళని ఇష్టపడతారు కానీ వాక్యం లేని వాళ్ళని ఎవరిని ఇష్టపడరు. ఎందుకన్నా వాళ్ళు అంటారు, అవునా? ఎందుకన్నా వాళ్ళు. కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఏమనుకుంటారంటే చెప్పి బా ఎరగదీసా అనుకుంటారు. ఊటిదే అది ఎదుటివాడు అనుకోవాలి. మనం అనుకుంటే ఎట్లా? ఎదుటివాడికి అర్థం అవ్వాలి వాక్యం. నువ్వేదో అబ్బా 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 అబ్బాబ్బలే చెప్పా అబ్బాలే చెప్పాను అనుకుంటున్నావు, కానీ నిన్ను అందరూ ఇష్టపడొద్దు. ఆలోచించండి, మనకు జ్ఞానం ఉంటే, దేవుని జ్ఞానం బాగా సంపాదించుకుంటే సమాజానికి మనం సువాసన, జ్ఞానము యొక్క సువాసన. అంటే ప్రవర్తన ద్వారాను జ్ఞానము ద్వారాను దేవుని జ్ఞానం ద్వారాను మనం ఎలా ఉండాలా? సువాసననిచ్చే వారంగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, అడవి పువ్వులను గురించి మీరు ఆలోచిస్తే ప్రతి పువ్వులో కూడా మకరందం ఉంటుందండి, అవునా? ప్రతి పువ్వులో తీయని మకరందం, తేనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని ఈగలు, ఆ తేనెటీగలు వచ్చి ప్రతి పువ్వు మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని తీసుకొని తీసుకుని తొట్టెలో పెడుతుంది తేనె తుట్టే, అవునా? ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అది పువ్వులో ఉంచి, పువ్వులో నుండి. అంటే పువ్వులో ఏముంది? తీయని తేనె, మకరందం. మరి మనలో ఏముంది? దేవుని వాక్యం ఉండాలి. బైబిల్లో దావీదు గారు అంటారు, వాక్యము జుంటి తేనెల ధారల కంటే. బా, ఒకసారి చదవండి అన్నమాట. 19వ కీర్తన 10వ వాక్యాన్ని చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అవి అంటే ఏవి? 9వ వచనం చూద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును.
యెహోవా యొక్క న్యాయ విధులు అన్నాడు చూడండి. అక్కడ న్యాయ విధులు అంటే వాక్యమే కదా. యెహోవా యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఇక్కడ చెప్పాడు చూడండి, తేనె కంటెను జొంటె తేనె దారల కంటెను మధురమైనవి. నిజంగా అంత మంచి వాక్యం నీలో ఉందా? పువ్వులో ఉంది మకరందం, తీయని మకరందం. మరి పువ్వు నేర్పించే పాఠం ఏంటి? ఓ మానవులారా, మాలాగా మీరు బ్రతకగలుగుతున్నారా? మాలో తీయని మకరందం ఉంది, మీలో అలాంటి వాక్యం ఉందా? అంతకంటే రుచి కలిగిన వాక్యం తేనె కంటే తీయనిది కదా. జుంటి తేనె ఎప్పుడైనా తిన్నారా మీరు? అమ్మా, తేనెల్లో కూడా రకాలు. జుంటి తేనె, జుంటి తేనె చాలా మధురంగా ఉంటుంది. జుంటి తేనె దారల కంటే మధురమైనవి. మొన్న ఈ మధ్య ఒక తమ్ముడిని తేనె అడిగాను, పుట్ట తేనె తీసుకురమ్మంటావా అన్న అని అంటున్నాడు. అంటే పుట్టలో ఈగలు వెళ్ళి పుట్టలోకి అక్కడ పెడతాయట, భలే టేస్ట్ అన్న, అద్రిపోద్దన్న చెట్టు మీద తేనె కంటే ఇది బాగుంటుందన్న అన్నాడు. తేనే మధురమైతే జుంటి తేనె ఇంకా మధురం, అంతకంటే మధురం దేవుని వాక్యం. అది మనలో ఉండాలి. అది మనలో ఉంటే మనకు ఉపయోగం ఏంటి తెలుసా? మనం పాపం చెయ్యం. అది మనలో ఉంటే ఆ వాక్యం ఇతరులను రక్షిస్తాం, పరిమళ వాసనగా ఉంటాం మనం. అవునా? అడవి పువ్వు నేర్పించే ఆత్మీయ పాఠం ఏమి నేర్పించింది? ఏమండి, అడవి పువ్వు ఏమి నేర్పించింది మనకు పాఠం? ఓ మానవులారా, మా కష్టం మీద కానీ మీ కష్టం మీద కానీ మేము ఎప్పుడు ఆధార పడి బ్రతకటం లేదు, దేవుడే మాకు ఆధారం. మరి మీరు ఎలా బ్రతుకుతున్నారు? మరో పాఠం ఏంటి తెలుసా? మేము ఎంత అందంగా ఉన్నాం, మరి మీరు అంతరంగంలో అందం కలిగి ఉన్నారా? మరొక పాఠం ఏంటి తెలుసా? మా ఆయుష్ చాలా చిన్నది, మీ ఆయుష్ కూడా అలాంటిదే, గ్రహించగలిగారా? మరొక పాఠం ఏంటి తెలుసా? మా ఆయుష్ చిన్నదైనా ఈ చిన్న ఆయుష్ కాలంలో పరిమళాన్ని మేము ఎదజల్లుతున్నాం, అనేకులను మా యొక్క ఆకర్షించుకుంటున్నాం. మరి మీ సంగతి ఏంటి? మీలో పరిమళ వాసన ఉందా? అనేకులు మీ దగ్గరకు రాగలుగుతున్నారా? దేవుని దగ్గరికి, నీ దగ్గరకు వచ్చి దేవుని కోసం ఎలా బ్రతకాలో సలహా అడగలుగుతున్నారా? ఇవన్నీ నేర్పిస్తుందండి అడవి పువ్వు. అడవి పువ్వులు నేర్పించే పాఠాలు. అంతేకాదు, మాలో తీయని మకరందం పెట్టుకున్నాం మేము. అంతకంటే విలువైన వాక్యం నీ హృదయంలో ఉందా? ఎంత మంచి పాఠం అండి. ఇటు పువ్వు ద్వారా కూడా ఇంత పాఠమా? అవునండి, ప్రతి దానిని చూపించి దేవుడు పాఠం నేర్పిస్తాడు. నేర్చుకోవాలి మనం. నేర్చుకుని దేవుని కోసం బ్రతికి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి.